విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకపోవడం సమంజసమేనా అని 6 నుండి 10వ తరగతుల విద్యార్థులకు బోధన జరిగేదేలా అని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం పండరి ప్రశ్నించారు. విద్యా వాలంటీర్లు విధిలో చేరితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి నుండి బడులు ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ తీవ్రమైన ఉపాధ్యాయ కొరత కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా ఎలా ప్రారంభిస్తారని, విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్స్ కొరత కారణంగా సర్దుబాటు చేసిన టీచర్ల ద్వారా విద్యార్థులకు న్యాయం జరగదని, కావున గత విద్యా సంవత్సరం పనిచేసిన విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోవిడ్ తో విద్యా వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి కుటుంబ పోషణ భారంగా మారి అప్పులు పాలయ్యాయి. ఈ రెన్యువల్ సానుకూల నిర్ణయంతో అటు పేద విద్యార్థులకు, ఇటు ఉపాధి లేని రాష్ట్ర వ్యాప్తంగా 16,000 విద్యా వాలంటీర్ల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, తక్షణమే రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం టీవీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం పండరి, జిల్లా కార్యదర్శి కాసిం తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది విద్యా వ్యవస్థకు దూరం, విద్యాభ్యాసానికి దూరం కావడం అనేది, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల పనిచేసేటువంటి దాదాపుగా 12,600 విద్యా వాలంటీర్లు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. ఎంతో మంది విద్యా వాలంటీర్లు వివిధ రకాల పనులు చేసుకుంటూ తన జీవనాన్ని, కుటుంబాలను నడిపిస్తున్నారు, జీవన ప్రయాణం నడిపిస్తున్నారు. కాబట్టి ఈ పాఠశాల ప్రారంభం అయిన సందర్భంగా వెంటనే విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి వారి కుటుంబాలకు ఆదుకోవాలని, వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి 6th, 7th, 8th, 9th క్లాసులకి తరగతులు ప్రారంభించడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుండే 9th, 10th క్లాసులకి తరగతులు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా హైస్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులకి, 6th to 10th క్లాసులకి తరగతులు చెప్పడం ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో విద్యార్థులకు, పేద విద్యార్థులకు న్యాయం జరుగుతున్నందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటు విషయంలో కూడా ఇక్కడ ఈ 9th 10th వాళ్ళకి యూపీఎస్ పాఠశాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు డిప్యూటేషన్ మీద వచ్చి పాఠాలు చెప్పి మళ్ళీ తిరిగి ఈ రోజు నుండి వారి తమ తమ పాత స్పేస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గతంలో ఏవైతే ఉపాధ్యాయుల కొరత ఉన్నదో, ఆ ఉపాధ్యాయుల కొరత సందర్భంగా విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారి సేవల్ని వినియోగించుకోవడం జరిగింది. విద్యా వాలంటీర్ సేవల్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వినియోగించుకుంటూ ఈ ప్రస్తుత సంవత్సరంలోనే ఇక్కడ వినియోగించుకోకుండా, విద్యా వాలంటీర్లను పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం మార్చి వరకు విద్యా వాలంటీర్లను కొనసాగించి ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభించి ఈ విద్యా సంవత్సరంలోనే విద్యా వాలంటీర్లకు రెన్యువల్ జీవో ఇవ్వకుండా తరగతులు ప్రారంభిస్తే వారికి, ఆ 6th to 10th పిల్లలకి ఎవరు పాఠాలు చెప్పాలి, ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పిల్లల జీవితాలతోటి, విద్యార్థుల యొక్క జీవితాలతోటి చెలగాటమాడాలనుకుంటున్నారా? ఎందుకు వారి జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు? వాస్తవాన్ని చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి బడుగు బలహీన పేద పిల్లలే విద్యార్థులే చదువుకుంటారు. ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి స్తోమత లేని పిల్లలే అక్కడ చదువుకుంటారు. వారి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా యొక్క రెన్యువల్ ఆర్డర్స్ తొందరగా మీరు ఇప్పిస్తారని మేము కోరుతున్నాము. మరియు మా యొక్క సేవలు ఎంత వినియోగించుకున్నారు, ఏ విధంగా మేము ఉపయోగపడ్డాము, మీకు అవన్నీ తెలుసు. సో కావున మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని రెన్యువల్ చేయాలి. ఆ యొక్క కరోనా ప్రభావం అనేది ఎంతగా మాపైన చూపిందో మా యొక్క పరిస్థితులే దానికి నిదర్శనంగా మేము చెప్పుకుంటాము. మేము ఏ పని దొరికినా ఆ పనిని చేస్తూ మేము మా యొక్క పోషణను జరుపుతున్నాము. మా పోషణ భారం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. మేము మొత్తము విద్యా వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాము. ఈ యొక్క రెన్యువల్ అనే అంశము మీరు ఒకవేళ మాట్లాడకపోతే మా యొక్క కుటుంబాలు రోడ్డున పడతాయి సార్. కావున మమ్మల్ని రెన్యువల్ చేసి మా యొక్క కుటుంబాలకు పూర్తి భరోసా ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క అవకాశము సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్.